हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल दुर्गांबिकास कॉर्नर। ई रोजु चाम दुंपल फ्राई नी तो शेयर चेसुकोवालनुकुंटुन्नानु अंडी। आ रेसिपी कंटे मुंदु चाम दुंपलु मा गार्डन लोने वेसामंडी। अभी कोसुकेल्लि डैरेक्ट गा फ्राई चेसुकोवडमे। चूसारु कदा एला वस्तुंदो। చిన్న మొక్క ఇంకా పెద్దదైతే చాలా వస్తాయి। ఇంకా మేమైతే వీటిల్తోనే ఫ్రై చేసాము, చాలా టేస్టీగా వచ్చింది। ఫ్రెష్ ఏవి కదండి, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది। సో ఈ రెసిపీకి ముందుగా మనం చామ దుంపలు ఉడకబెట్టుకొని పీల్ తీసుకొని రెడీగా ఉంచుకోవాలి। తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి వేగనిచ్చి కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి। తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలండి। కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇంకాస్త వేగనివ్వాలి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేగనివ్వాలండి। ఆ తర్వాత ఉడకబెట్టి పీల్ తీసి పెట్టుకున్న చామ దుంపల్ని కూడా వేసి ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకొని బాగా వేగనివ్వాలి। ఆయిల్ లో చామ దుంపలు పైన లేయర్ అంతా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి। ఇలా వేగిన తర్వాత కొద్దిగా కారం వేసుకొని ఇంకా సేపు వేగనివ్వాలి। ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్ లో వచ్చేసి చాలా క్రిస్పీగా ఉంటుందండి। ఇంకా ఏ మసాలాలు వేసుకోవనలేదు, కారం వేసాం కదా అదైతే సాంబార్ కారంండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా చామ దుంపలన్నీ బాగా వేగిన తర్వాత పై నుంచి కొత్తిమీర, కరివేపాకు, పచ్చివి వేసుకొని ఒక 2 నిమిషాలు అలా మగ్గనిచ్చి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది। మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి। ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి।